తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో కమిషనర్ నిర్వహించారు. అజెండాలలోని అంశాలను కౌన్సిల్ ముందు చర్చించి తీర్మానించారు. కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితులు సమస్యలను కమిషనర్ ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం మున్సిపాలిటీలోని కాలనీలో డ్రైనేజీల కనెక్టివిటీ సమస్య పురపాలక భవన సమస్యలపై కౌన్సిల్ చర్చించి తీర్మానించారు. పురపాలక న్యాయ సమస్యల పరిష్కారానికి న్యాయవాది నియామక అంశాన్ని టేబుల్ అజెండాలో చేర్చి తీర్మానించారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కౌన్సిల్ కి హామీ ఇచ్చారు. ఒక మహిళని యువతని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగాయి. సో అవన్నీ లేకుండా నేను ముందుకొచ్చిందే అభివృద్ధి చేయడానికి, సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి. దానికి నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తానని మీ అందరూ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గర తీసుకొచ్చి నాకు తెలియచేయచ్చు. నేను ఇక్కడే సూలూరుపేట నియోజకవర్గంలోనే ఉంటాను. కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కౌన్సిలర్లకు కానీ చైర్మన్లకు కానీ వైస్ చైర్మన్లకు కానీ ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గరికి తీసుకురండి. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ మార్గం చూపిస్తాము. అందరం కలిసి పనిచేస్తేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరందరూ నాకు సహకరించి నాతో పాటు నడవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి, అలాగే కౌన్సిల్ సభ్యులందరికీ, వైస్ చైర్మన్ ఇద్దరికి, అలాగే విలేకరులకు అందరికీ కూడా, మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా మా కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. మనం నాయుడుపేటలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, అలాగే మనం డెవలప్ చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి వాటి గురించి చర్చించుకోవడం కూడా జరిగింది. కౌన్సిల్ సభ్యులందరూ కూడా వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు కొంచెం మున్సిపాలిటీ కూడా గ్రాంట్ అనేటివి మినిస్టర్ దగ్గరకు తీసుకెళ్ళి గ్రాంట్ అనేటివి కూడా రిలీజ్ చేస్తే మున్సిపాలిటీ ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా సహాయపడుతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే కొన్ని వార్డ్స్ లో అయితే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. వాటన్నిటి మీద కూడా ఎమ్మెల్యే గారి దృష్టి సారించాలని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే నెల్లూరు విజయశ్రీ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000 3459.